ఇంపాక్ట్ న్యూస్. సిరులు ప్రసాదించే కనక మహాలక్ష్మి ఉత్తరాంధ్రుల వరప్రదాయిని. వరలక్ష్మి వ్రతం వేళ అమ్మవారిని దర్శించుకునేందుకు విశాఖలోని కనక మహాలక్ష్మి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. అమ్మవారికి స్వహస్తాలతో క్షీరాభిషేకం చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయంలో భక్తుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. అసలు కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న గురుజుపేటలోని కొలువై ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు అలంకరణలు జరుగుతున్నాయి. అమ్మవారిని స్వయంగా అర్చించుకునేందుకు చాలామంది భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్నప్పటికీ కూడా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని తీరాలనే ఒక సెంటిమెంట్తో ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అమ్మ మీరు చెప్పండి, ఈరోజు అమ్మవారి దర్శనం కోసం వచ్చారు, ఎలా ఉంటుంది, ఏం కోరుకుంటున్నారు అమ్మవారు? విశాఖ గ్రామ దేవతండి, సిరులు తల్లి కల్పవల్లి శ్రీ మహాగణేశ ఓం నమో నారాయణాయన నమః. ఆవిడ సిరులు తల్లి, విశాఖపట్నానికే గ్రామ దేవత. ఆవిడ ఆవిడకి చాలా చాలా ఇష్టమైంది కొమ్ములు, ముక్కులో కొమ్ములు ఆవిడకి. ఆవిడకి ఏది ఇచ్చినా కానీ చాలా చాలా కలిసి వస్తుంది. ఆ ప్రభావం నా మీద పడింది, నాకు కూడా నమ్మాను. నేను ఇప్పుడు 15 సంవత్సరాలు పెట్టి మాది కాకినాడ, ఈ వైజాగ్ వచ్చి 30 సంవత్సరాలు అయ్యింది. అప్పటి కాడి నుంచి ఈవిడనే నమ్మిన కాడి నుంచి అన్ని విధాలుగా బాగుంది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అమ్మవారిని ఏం కోరుకుంటున్నారు? వైజాగ్ నుంచేనండి. గత 3 సంవత్సరాలుగా నేను ఇక్కడ వస్తూ ఉంటున్నాను. ఆ అమ్మగారి అనుగ్రహంతో నాకు ఇప్పటి వరకు అంతా మంచి జరిగింది. ఇకపై కూడా అంతా మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇది అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ అమ్మవారి పూజలు అందుకున్నారా? మీరు చెప్పండి, ఈరోజు వరలక్ష్మి వ్రతం మహిళలు ఏం కోరుకుంటారు ఈరోజు అమ్మవారిని? వరలక్ష్మి వ్రతం చాలా ప్రత్యేకత కదండి. కనక మహాలక్ష్మి తల్లి అంటే చిత్తగల తల్లి, పుణ్యస్త్రీగా ఉండాలని మహిళలు కోరుకుంటారు. ఇంక శక్తిగల తల్లి, ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటామండి, అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాం. మీ తెనాల నుంచి వస్తున్నామండి అమ్మవారి దర్శించుకోవటానికి. మీరు చెప్పండి అమ్మ, అమ్మవారిని ఈరోజు ఏం కోరుకుంటాం, అసలు మహిళలు ఏం కోరుకుంటారు? ఇప్పుడు సంతోషంగా ఉండాలి, ధనధాన్యాలతో తొలతోగాలి, పసుపు కుంకాలతో సౌభాగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. ఆ తల్లి ఎప్పుడు సంతోషంగా మమ్మల్ని చూస్తుంది. చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు అమ్మవారి దర్శనం? మేము రెల్లివీధి నుండి వచ్చామండి. ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనానికి వస్తాం, వరలక్ష్మి పూజలు చేసుకుంటాం ఇక్కడే. ఈ సంవత్సరం కూడా ఇలాగే వచ్చాం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బాగా చేస్తారు వరలక్ష్మితో. ఈ సంవత్సరం అమ్మవారి దేవాలయం అందరూ సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ కరోనా మహమ్మారి మన భారతదేశం విడిచిపోవాలని, ఆ తల్లి కటాక్షం అందరి మీద ఉండి ఆరు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మహిళలు కోరుకుంటారు అమ్మవారిని ఇక్కడ ప్రత్యేకంగా దర్శించుకుంటారు, స్వయంగా అమ్మవారిని అర్చించుకునే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. మరి ఏ దేవాలయంలోనూ అవకాశం ఉండదు. ఇప్పుడు కొంతమంది భక్తులు ఉన్నారు అమ్మ, మీరు చెప్పండి అమ్మవారిని ఏం కోరుకుంటారు? మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాము. ఇక్కడ స్కూల్లో చదువుతూ ఇక్కడికే వచ్చి వెళ్ళి వెళ్ళాము. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, అనుకోకుండా తల్లి సంకల్పంలో ఇలాగా దీంట్లో పాల్గొనడం వచ్చాను. తల్లిని ఏం కోరుకున్నా అది తప్పకుండా నెరవేరుతుందని మా ఎప్పుడు వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చినా ఇక్కడ పసుపు కుంకుమ ఇచ్చి వెళ్తాను. అదే సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు అమ్మ, మీరు చెప్పండి అమ్మవారిని ఏం కోరుకుంటారు? వరలక్ష్మి వ్రతం కదా, సౌభాగ్యం కోరుకొని పూజించేస్తాము. ఈవేళ కుంకుమ పూజ చేయించుకోవడానికి వచ్చాము. మంచిగా ఆరోగ్యం సౌభాగ్యం అన్ని ఉండాలని నేను కోరుకుంటాను. ఇది హైందవ మహిళలు తమ పసుపు కుంకాలను కాపాడాలని అమ్మవారిని ఇక్కడ కోరుకుంటారు. సకల సౌభాగ్యాలు కలగాలని, కుటుంబం అంతా పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని అమ్మవారిని కోరుకునే రోజు ఇది. మహిళలు ఎంతో పవిత్రంగా ఈ రోజును భావిస్తారు. వీడియో జర్నలిస్ట్ చంద్రరాత, మూర్తి TV5 న్యూస్, విశాఖపట్నం.